ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు, మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు, ముస్లిముల దళితుల గిరిజనుల ఆ యొక్క బిడ్డలకి ఒక మంచి స్కూల్ ఉండాలా, గురుకుల పాఠశాల ఉండాలని చెప్పని అక్క చెరువుపాడు దగ్గర ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మంత్రిగా నారాయణ గారు, మేయర్గా అజీజ్ గారు ఎంతో చొరవ తీసుకుని 95% పనులు పూర్తయిని, తెలుగుదేశం పార్టీ హయాంలోనే 95% పనులు పూర్తయిని, కేవలం 5% పనులు మాత్రమే పూర్తి కావాలా? మరి ఆ ముస్లింల, ఆ యొక్క దళితుల, ఆ యొక్క గిరిజనుల బిడ్డలు ఆటోనగర్ షెడ్లలో ఆ పొల్యూషన్ మధ్యలో ఉన్నారు. 95% పూర్తయితే 4 సంవత్సరాల 7 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, దయచేసి మళ్లీ చెప్తున్నా, ఇది విమర్శ కాదు, ఆవేదన మాత్రమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా, అధికార పార్టీ నేతలారా, 95% తెలుగుదేశంలో పూర్తయితే ఎన్నికలు వచ్చాయి, పనులాగిని, 5% పనులు 4 సంవత్సరాల 9 7 నెలల్లో పూర్తి కాలేదంటే ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచించండి, వందలాది మంది బిడ్డలు ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క పొల్యూషన్ మధ్య ఆ ఎండకి వానకి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆడ పూర్తి చేయాల్సింది 5% ఉంటే 5% పనులు మహా అంటే 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. దయచేసి చొరవ తీసుకోండి. మీకు మేము తెలుగుదేశం పార్టీ ప్రారంభించవచ్చు, కానీ పనిచేస్తే అది మీకు పేరు వస్తుంది. కాబట్టి ముస్లిముల సాది మంజులకి 5 కోట్లు, క్రిస్టియన్ల కమ్యూనిటీ వాళ్ళకి 5 కోట్లు, అన్నిటికీ మించి గణేష్ ఘాట్ టెండర్లు కూడా అయిపోయినాయి, దాదాపు 9-10 నెలలుగా పనులు ప్రారంభం కాలేదు. దయచేసి ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక అనుమతి మాత్రం ఇవ్వాలా? సాంకేతిక అనుమతి అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇచ్చింది, కాంట్రాక్టర్ టెండర్ వేసిన తర్వాత పనులు ప్రారంభించే ముందు మరోసారి మాకు సమాచారం ఇచ్చి అనుమతి తీసుకోవాలని దాని కింద నోడాధికారులు రాష్ట్ర గవర్నమెంట్ కి లేఖ కూడా రాశారు. అనుమతి ఇచ్చేదానికి, ఒక సంతకం పెట్టేదానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? నాకైతే అర్థం కావటంలా. ఈ బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ఏదైతే ఉందో, దాన్ని తక్షణం వేగవంతంగా శాంక్షన్ చేయాలని చెప్పని, అన్నిటికీ మించి దాదాపు 10 వేల మంది నిరుద్యోగ యువకులకి అటు ఐటీఐ పాలిటెక్నికా, ఎంబీఏనా, ఎంసీఏనా, ఇంజనీరింగా, డిగ్రీయా, ఇంటర్మీడియటా, టెన్తా, తేడా లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల సెస్. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఉన్నప్పుడు ప్రత్యేక చొరవ తీసుకుని 500 ఎకరాలు రైతులకి నష్టపరిహారం చెల్లించి, 52 కోట్లు నష్టపరిహారం చెల్లించి 500 ఎకరాలు ఆడ పారిశ్రామిక వాడబెట్టాలని, దానిలో 10 వేల మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పని కూడా ఆలోచన చేయడం జరిగింది. డబ్బులు కట్టేశారు, స్థలం స్వాధీనం చేసుకున్నారు, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ స్థలం మాది అంటారు. ఫారెస్ట్ అధికారుల స్థలం అయితే 52 కోట్ల రూపాయలు రైతులకి ప్రభుత్వం డబ్బులు కట్టింది. ఆ రోజు ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? దీనికి ఒక పరిష్కారం చూపించమని ఎక్కడున్నాడో పాపం నిజంగా ధన్యవాదాలు చెప్పాలా, దివంగత నేత మెగపాటి గౌతమ్ రెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి చాలా రకాల ప్రయత్నాలు చేశారు. వారు బతుకుంటే ఖచ్చితంగా పూర్తయి ఉండేది. దురదృష్టం, వారు చనిపోయారు. వారు చనిపోయినప్పుడు విపిఆర్లో సంతాప సభ పెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఒక్కసారి మీరు నేను మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించాను. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి కళ ఇది, దయచేసి దీనిలో ప్రభుత్వానికి 1 రూపాయి నష్టం కూడా లేదు. ఆల్రెడీ రైతులకి ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో 52 కోట్ల రూపాయలు నిధులు కట్టేశారు, 500 ఎకరాలు సేకరించారు. ఇప్పుడు సాంకేతికంగా ఫారెస్ట్ రోడ్లు ఇచ్చి మాదేని అన్యాయంగా పోటీ పెడుతున్నారు. ఫారెస్ట్ రోడ్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంటే కాబట్టి సమన్వయం చేసి పరిష్కారం చేయండి. దానికి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పేరు కూడా పెడతాం.